తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. ఫిరాయింపుల ద్వారా వచ్చిన నేతలు పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతల మధ్య సమన్వయం కుదరట్లేదు. మంత్రి కొండా సురేఖ వివాదం ముగియక ముందే జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు పార్టీలో ఒకదాని వెనుక మరొకటి రోజుకో సమస్య తలెత్తుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, మాధవి, తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. వరంగల్ పరకాలకు సంబంధించి కూడా మొన్నటి వరకు కొండా సురేఖ విషయం సమస్యపోకముందే కూడా జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి అనుచరుడి హత్యతో ఇది మరింత అగ్నికి ఆద్యం పోసినట్లుగా తయారైంది. జీవన్ రెడ్డి అనుచరుడు హత్య కాబడటము దీనికి సంబంధించి మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్కు సంబంధించి కూడా తన అనుచరులే ఈ హత్య కేసులో ఉండటంతో కూడా వాళ్లే ఈ హత్య చేపించారని కూడా జీవన్ రెడ్డి దీని మీద బాహాటంగా చెప్పిన నేపథ్యంలో కూడా ఒకటే పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య ఈ ఆధిపత్య పోరు అయితే తారాస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. గత రెండు రోజులుగా కూడా జీవన్ రెడ్డి తన అనుచరుడు హత్య కావడంతో కూడా చాలా అసంతృప్తిలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీలో ఉన్న నేతలు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు స్వయంగా ఆయనకి కాల్ చేసి మాట్లాడాలని ట్రై చేసినప్పటికీ కూడా మీకు మీ పార్టీకి ఒక దండమ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పార్టీలో ఉంటారా కొనసాగుతారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు పార్టీలో ఉన్న కీలక నేతలు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్బాబు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, పార్టీలో ఉన్న కీలక నేతలు కావచ్చు జీవన్ రెడ్డితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఆయన అనుచరుడు హత్య అయినందుకు ఖచ్చితంగా వీళ్ళు దీని మీద చర్యలు తీసుకుంటాము, త్వరితగతిన దీని మీద న్యాయం జరిగేలా చేస్తామన్నప్పటికీ కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్న నేపథ్యం, 4 నెలల నుంచి కూడా పార్టీలో తనకి అవమానం జరుగుతుందని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా ఎన్ని అవమానాలు పార్టీ కాంగ్రెస్ పార్టీ తనకి సొంత ఇల్లు లాంటిదని, ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీని అంటిపెట్టుకున్నందుకు తనకు ఇంకా అవమానాలు ఎదురవుతున్నాయని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 12 గంటలకు కూడా జీవన్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు, తన అభిప్రాయాన్ని కూడా తెలియజేయనున్నారు. దీనికి సంబంధించి తన అనుచరుడు హత్యకు సంబంధించి తను ఏ డెసిషన్ తీసుకుంటారనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నారు. మరొక వైపు కాంగ్రెస్లో ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న నేతల మధ్య కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల మధ్య కూడా సమన్వయం కుదరకపోవడంతో కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ మధ్య విభేదాలు అయితే రాచుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొన్నటి వరకు పరికాలలో కొండా సురేఖ మధ్య, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య కూడా ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో కూడా పోలీస్ స్టేషన్ వరకు గొడవ వెళ్ళటము, వాళ్ళు కూడా రోడ్డు మీద బైఠాయించి తమకు న్యాయం చేయాలనుకోవడం, ఒకటి పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఇలా కొట్టుకోవడంతో కూడా ఇది పార్టీ కాస్త తలనొప్పిగా మారింది. పార్టీలో ఉన్న నేతలందరూ వాళ్ళకి సర్ది చెప్పాలని ట్రై చేసినప్పటికీ కూడా ఏదో ఒక వివాదం రోజు రోజుకు రాచుకుంటుంది అని చెప్పొచ్చు. ఇంకా వరంగల్ అర్బన్కు సంబంధించి కూడా కొండా సురేఖ ఎర్రబల్లి స్వర్ణ మధ్య కూడా ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇంకా తుంగతుర్తికి సంబంధించి మందుల సామ్యుల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మధ్య వీళ్ళిద్దరి గొడవను అయితే డైరెక్ట్గా చామల కిరణ్ ఎంపీ వెళ్ళి వీళ్ళిద్దరి గొడవను తీర్చాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఒకటే పార్టీ కావటము నేతలు గొడవ పట్టడంతో కూడా అధిష్టానంలో ఉన్న నేతలకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరికి సపోర్ట్ చేయాలనే దాని మీద కూడా అందరికీ క్వశ్చన్ మార్క్గా మారుతున్న పరిస్థితి. ఇంకా బాన్సవాడకు సంబంధించి పోచవరం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య కూడా తీవ్ర స్థాయిలో కూడా మాటలు యుద్ధమే జరిగింది. ఒక మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనను పార్టీ రవీందర్ రెడ్డిని దూరంగా ఉండమన్నప్పటికీ కూడా తను ఇంకా పార్టీ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారని కీలక వ్యాఖ్యలు చేయటము, తన పార్టీ ఎందుకు దూరంగా ఉండమంటుంది, ఇది నేత పిసిసి దగ్గర తేల్చుకుందామనే వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇంకా గజ్వల్కు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి సరితా యాదవ్ల మధ్య, కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్నాను అన్నప్పుడే పెద్ద ఎత్తులో సరితా యాదవ్కు సంబంధించిన అనుచరులు గాంధీభవన్కి రావటం, ఇక్కడ తమ నిరసనని వ్యక్తం చేయటము, ఖచ్చితంగా కృష్ణమోహన్ కాంగ్రెస్లోకి చేర్చుకోవద్దని కూడా ఆయనకు నెగిటివ్గా నినాదాలు చేసిన పరిస్థితులు అయితే మనం చూసాం. అప్పుడు కూడా పార్టీలో ఉన్న కీలకలతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య గొడవను సర్దుమణిగించడం జరిగింది. ఆయన పార్టీలోకి చేరికల్లో భాగంగా కూడా ఆయన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో ఇంటర్నల్గా కూడా గొడవలు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకా స్టేషన్ గణపూర్కి సంబంధించి కడియం శ్రీహరికి శృంగార్పు ఇంద్రకు మధ్య కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. దీంతోపాటు పార్టీలో పిసిసి
ఈబీసీ చెప్తున్న సమాచారం ప్రకారం కూడా ఒక 25 సెగ్మెంట్లలో కూడా ఇలాంటి పార్టీలో ఉన్న నేతల మధ్యలో కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తుంది. వీటన్నింటినీ సమన్వయం చేయడానికే సమన్వయ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నప్పటికీ కూడా పార్టీలో నేతల మధ్య మాత్రం ఇచ్చుకుముళ్ళు అయితే పడిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో కూడా జీవన్ రెడ్డి ప్రెస్ ముందుకు రానున్నారు. ఆయన ఏం చెప్తారు, ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మాధవి. రైట్ కృష్ణవేణి.